జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి తల మీద చేయలేసి ముద్దులు పెట్టి నేను వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం చేస్తానని చెప్పి నమ్మించి మోసగించి ఓటు తీసుకుని 151 సీట్లు సంపాదించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలు అయితే ఇది జనంని నమ్మించి మోసం చేసి మాట్లాడారో యథావిధిగా ఈరోజు ఏ కార్యక్రమాలు కూడా ఇంప్లిమెంట్ చేయడంలో 100కి 100% విఫలమైంది వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్పగలం. ఈరోజు రూపాయి బియ్యం కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంది. గత జనవరి నుంచి ఈరోజు వరకు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రూపాయి బియ్యాన్ని అమలు లేకుండా ఉంది. కేంద్ర ప్రభుత్వమే భూమి ఇచ్చి బియ్యం ఇస్తే మీరు మీ బళ్ళు మీద తీసుకెళ్ళి హార్న్లు కొట్టి ప్రజలకు ఇవ్వడం, ప్రజలు కూడా ఇది మోడీ బియ్యం అని చేసి తీసుకెళ్ళిపోయారు. అంటే ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన 2 రూపాయల బియ్యం పథకం మీ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి కూడా ఇంప్లిమెంట్ చేసుకొచ్చినారు. ఇంకా కొంతమంది ముఖ్యమంత్రులు అందరూ చంద్రబాబు నాయుడు అందరూ ఇంప్లిమెంట్ చేస్తే ఈరోజు అది పూర్తిగా విఫలమైంది. ఇది చాలా ద్రోహం. ఇవే కాకుండా విపరీతమైన ధరలు, ఏ వస్తువు కొనుక్కోలేని పరిస్థితి, మనం ఏవో అవ్విస్తున్నాము డబ్బులు ఇస్తున్నామని చెప్పి లేనిపోని మాటలన్నీ మీరు చెప్పినా, ఈవేళ సామాన్య ప్రజలు కనీసమైన కనీస వస్తువులు అందుబాటులో లేని వస్తువులు పరిస్థితి ఈరోజు ఉంది. మీరు రాగానే ఏ బార్లకో పరిమితం చేస్తానన్నారు మందు. ఈరోజు ప్రతి ఊర్లో, ప్రతి బడ్డీల్లో, ప్రతి దగ్గర కూడా బెల్ట్ షాపులు పెట్టి మీ మనుషులను పెట్టి మీరే అమ్ముకొని ఎక్కడో బ్రాండ్లు తెచ్చి దానికి ఏమిటో అర్థం కాదు. తాగిన ప్రతి వాడు కూడా తాక తప్పడం లేదు, వాడికి జబ్బులు తప్పడం లేదు. ఎన్నికల ముందు ఏదైనా అవకాశం ఉంటే రూపాయి తగ్గిస్తాను, అవకాశం అయిపోయిన రూపాయి పెంచుకుంటూ ఇప్పుడు పూర్తిగా సంపూర్ణంగా అసలు మామూలు మందులు దొరుకుతనే లేవో ఆరోగ్యం బాగు చేసుకోవడానికి కానీ ఈ మందు అయితే ఎక్కడ కూడా, ఏ గ్రామంలో కూడా, ఏ వీధిలో కూడా, ఏ రోడ్డు మీద కూడా ఇబ్బందులు దొరికే పరిస్థితి వచ్చి ఈరోజు చాలా సామాన్య పేదవాడు చాలా బాధపడే పరిస్థితి తీసుకొచ్చినాం. ఈరోజు రూపాయి ఇస్తున్నావు, 4 రూపాయలు తీసుకుంటున్నావు, పెద్దలు చెప్పేవారు ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకోవడం రాని, ఇవాళ అదే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఇసుక పక్కనే ఇసుక ఉండి పేదవాడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, ఇసుక కుప్పలు కుప్పలుగా వేసి ఎక్కడికి వెళ్తుందో తెలీదు, ఆ ధనం ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. మామూలు ఒక ట్రాక్టర్ కొనుక్కోలేని పరిస్థితి. ఒక బండి ఈరోజు 1200 రూపాయల నుంచి బండి ఇచ్చి ఏమి ఇల్లు కడతారు, ఏమి వస్తు కడతారు, అన్ని వస్తువులు దూరం విపరీతమైన ధరలు పెరిగినాయి. ఏది ఒక సరైన నిర్ణయం? ఏ వర్గమైనా బాగుపడ్డదంటే, ఒక వర్గమైనా బాగుపడ్డదని చెప్పే పరిస్థితిలో మీరున్నారంటే ఏదీ లేదు. మీరైతే చెప్తున్నారు, మీరు చెప్తున్నప్పుడు మీ బస్ యాత్రలకి జనం ఏ విధంగా వస్తున్నారో మీకే అర్థమవుతుంది. ఈరోజు బస్ యాత్రలు పెట్టారు, ప్రజలకి ఇన్ని ఏ కార్యక్రమాలు చేస్తున్నామని మీరు చెప్పారు. ఏ బస్ యాత్ర దగ్గర చూసి మీరు పుర్చీలకే చెప్తున్నారు మీటింగ్లు తప్పించి, ఎక్కడా కూడా బస్ యాత్రలో జనం ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ప్రజలు తీర్పు మీకు ఇవ్వడం అనేది తప్పు పట్టం. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీని కావాలని కోరుకోవడం తప్పు కాదు. అలాగే మీకు బ్రహ్మాండమైన మ్యాండేటర్ ఇచ్చినారు, ఎవరికి ఏమైనా మ్యాండేటర్ ఇచ్చినారు, ఇంత మ్యాండేటరీని మీరు ప్రజలకు ఉపయోగించుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడలేదు. మీరు ఇది కావు కదా, ఇదిగా ప్రభుత్వ ప్రతిపక్షం పార్టీ పని ఏమిటి? ప్రభుత్వ పనితీరు బాగోలేకపోతే ప్రతిపక్షం అనేది ప్రభుత్వానికి గుర్తు తెరిచేలాగా ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పే బాధ్యత ప్రతిపక్షానికి ఉందే. అటు ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది, ప్రభుత్వం కానీ తనకు స్పందన లేకపోతే అది ప్రజలకు తెలియజేయడం చేసే ప్రధానమైన పాత్ర ప్రతిపక్ష పాత్ర. అలా ప్రతిపక్ష పాత్ర రోడ్డు మీదకి వస్తే మీరు అరెస్టులు, కేసులు, తప్పుడు ప్రయోగాలు, వాళ్ళ మీద ట్యాక్సులు లేనిపోయినవన్నీ తీసుకొస్తున్నారు. మీరు ఎవరైనా బాగున్నారా? పోనీ ఉద్యోగులు సరే, మీరు వస్తే ఏదో చేస్తారని పాపం వాళ్ళు చాలా తపన పడ్డారు, చాలా తాపత్రయపడ్డారు, ఆనందపడ్డారు, తప్పు కాదు. మీరు వచ్చిన వారం 10 రోజులనే మీరు మేమేమో కార్యక్రమాలు చేస్తాము అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చాం. అన్ని వర్గాల వారు ఈరోజు రోడ్డెక్కి మాకు అన్యాయం జరుగుతుంది బాబు అంటే పట్టించుకొని నాదురు లేని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు కానీ,
ట్యాక్స్ పేయర్స్ కానీ, లేదు పెన్షన్దారులు కానీ, రైతాంగం కానీ, యువత కానీ, మహిళలు కానీ, ఎవరికైనా ఎంత దౌర్భాగ్యం కాకపోతే ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగుల ఎంత అన్యాయం ఇది? ప్రభుత్వ కార్యాలయాలకు మీ పార్టీ రంగులు వేశారు. కోర్టుకి ప్రతిపక్షం కోర్టుకు వెళ్తే ముట్టుకాయలు పెట్టింది మీకు, కోర్టు ముట్టుకాయలు పెడితే మళ్ళీ రంగులన్నీ తుడిచారు, తుడిచి మళ్ళీ రంగులన్నీ పోశారు. ఎంత ఖర్చు? దీనివల్ల ఎవరికైనా ఏమేమి ఉపయోగపడిందే? మొట్టమొదట మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమర అక్కడికి వేసిన దీంతోనే స్టార్ట్ చేశారు, పోల్చి పారేశారు. అన్న క్యాంటీన్ 5 రూపాయలకి ఇప్పుడు అన్నం పెట్టే బ్రహ్మాండమైన కార్యక్రమం అది. ఈరోజు పల్లికి వారు పట్టణాలకు వెళ్తే ఏ పనికి వెళ్ళినా ఆ టైంకి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి టిఫిను భోజనము ఏదో ఒకటి చేసి సంతృప్తి పొందేవారు. మేమేమన్నాం? మీరు కాబట్టి మీ నాన్నగారి పేరు పెట్టుకోండి, మీ పేరు పెట్టుకోండి, మీ పేరు పెట్టుకుని క్యాంటీన్ నడపమన్నాం. ఏ రోజు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ అధికారం అధికారంలోకి వచ్చినా ఎవడు ఇంట్లో డబ్బులు తెచ్చేవాడు? ప్రజల డబ్బు, ప్రజల ద్వారా వచ్చిన పన్నుల రూపంలో వచ్చిన డబ్బునే మనం ప్రజలకే ఖర్చు పెడతాం. సరే, దానికి మనం పార్టీల పేరులో మరో పేరులో మరో పేర్లు పెడతాం. కానీ ఇది ఇప్పుడు చేస్తున్న మీ పనితనాన్ని బట్టి మీరు చేస్తుంది ఏమిటంటే, మీ సొంత డబ్బులతో సొంత కార్యక్రమాలు పెట్టినట్టు ప్రతిదానికి మీ పేర్లతోటే పథకాలు. పోనీ పథకాలు ఏమైనా ఉపయోగపడతాయి అంటే ఉపయోగపడవు. చంద్రబాబు నాయుడు పెట్టాడు, అది తీసేయాలి, అలాగే తీసేయాలనేది పని. ఇలాంటి దీంతో ప్రజలు బాగా విసుగు చెందినారు, బాగా విసుగు చెందినారు. విసుగు చెంది నేను జైల్లో ఉన్నాను కదా, గతంలోనే జైల్లో ఉన్నాను కాబట్టి నేను ఉండేలో అధికారం ఉండేలోపు చంద్రబాబు నాయుడు ఒకసారైనా జైల్లో పెట్టాల. దానికి కారణం లేదు. ఏమైనా తప్పు చేసినట్టు ఈరోజు వరకు ఏ విధమైన ఆరోపణ తప్పించగానే ఏ ఆరోపణలు రుజువు చేసే పరిస్థితి లేదు. మీరు నిరాధారమైన ఆరోపణలతో ఆయన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో ఉండి ఒక పక్క నుంచి కోర్టు బెయిల్ ఇస్తుంటే మరో పక్క నుంచి మీరు కేసులు పెడుతున్నారు. అంతటి దుర్మార్గమైన చర్య అది సరైన విధానం కాదు. అయితే మీరు కొత్త విధానాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మరి భవిష్యత్ రాజకీయ పార్టీలకు నేర్పుతున్నారు. ఏమిటి అదంటే, ఎవరు వచ్చినా ఎవరు అధికారంలోకి వచ్చినా కక్ష సాధింపులు చేయండి, మన మీద తిరగబడి ఉన్న అరెస్ట్ చేయండి, మన తిరగబడి ఉంది కొట్టండి, బాధించండి, ఆ స్కీములు తీయండి, ఆ పథకాలు తీయండి అని ఒక కొత్త విధానాన్ని మిగతా రాజకీయ పార్టీలకు మీరు నేర్పుతున్నట్టు కనిపిస్తామని. ఒక ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ముందుకెళ్తే, ప్రజలు తాలూకా మ్యాండేట్ తీసుకుంటే, ప్రజలకు అనుకూలంగా పరిపాలిస్తే ఆ తర్వాత ప్రజలు వాళ్ళకి ఇష్టం ఉంటే ఓటు వేస్తారు, లేకపోతే మాటకి ఇస్తారు. మళ్ళీ మనం అధికారంలో రావడానికి ప్రయత్నం చేసినట్టు ముందుకెళ్ళి ప్రజాభిమానం పొందడానికి ప్రయత్నం చేయాలి. తప్పించి ఇది కాకుండా మనకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని మనం ఏదో విధంగా హింసించి వాళ్ళని శిక్షించి భయభ్రాంతులు చేసి కార్యకర్తల్ని నాయకుల్ని అందరూ భయభ్రాంతులు చేస్తే మనమే మిగిలిపోతాం అనుకుంటే, గతంలో చాలా ప్రభుత్వాలు ఘోరంగా దెబ్బతాయి. 77 ముందు వచ్చిన ఇందిరాగాంధీ బట్టి ఎమర్జెన్సీ కానీ మీరు మనం గొప్ప అనుకోము. కాబట్టి ప్రజల్ని అభిమానం పొందండి, ప్రజా గౌరవం పొందండి, ప్రజలతో ఒక ఓటు తీసుకోండి. తప్పుడు ఓట్లు పెట్టడం, వారు లేరని తీయించడం, ఇలాంటివి ఏ ఇప్పుడు నేను అనే కాదు, మీరు ఏ వర్గాన్ని అడగండి, ఏ వర్గమైనా హ్యాపీగా ఉన్నది అని అనుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరు ఏ విధంగా ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేరు. అందుకే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ చంద్రబాబు కావాలి అనే ఎందుకు? మీకు రాజమండ్రిలో ఆయన బయటకు వచ్చిన తర్వాత 3.5 గంటల ప్రయాణం చేయగలిగిన విజయవాడకి 14 గంటలు ఆయన ప్రయాణం చేసే పరిస్థితి తీసుకొచ్చారంటే ఎంతమంది జనం ఆయన కొరకు వేజోపులు చూశారు. రాత్రి రోడ్ల మీద పడుకొని చంద్రబాబుని చూడాలి, అయ్యో అన్యాయం జరిగింది చంద్రబాబు గారికి, మా నాయకుడు వస్తున్నాడని చెప్పి తెల్లవారులు 14 గంటలకు వరకు ప్రయాణం చేసి తెల్లవారు 6:30కి ఆయన ఇంటికి చేరిన పరిస్థితి చూసాం. సరే, మన రాష్ట్రమని కాదు, మిగతా రాష్ట్రాలు 75 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి తాలూగా చేసిన కష్టానికి ఫలితాన్ని ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన కళ్ళతో చూసుకునే అదృష్టం ఆయన దక్కింది. నిజంగా మేమైతే కోరుతున్నాం అంతటి అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే ప్రజలకు సేవ చేసి ప్రజల అభిమానాన్ని తన కళ్ళతో తను చూశాడు. కష్టాల్లో ఉన్నప్పుడు చూసినప్పుడు ఆయన వ్యక్తిని గతంలో నేను ఎవరిని చూడాల, రేపు భవిష్యత్తులోకి ఎవరు చూస్తారనుకోలేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తిరగండి, మంచి పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రజలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని కథలు చెప్పినా, పాఠాలు చెప్పినా, ఆటలు చెప్పినా అయిపోయింది. ఇంకా మళ్ళీ మీరు మీ పాటల్ని ఆటల్ని నమ్మే పరిస్థితి ప్రజలు ఓటేస్తారనుకుంటే ఇది పొరపాటు.
మళ్ళీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా చేసే రోజులు దగ్గరున్నాయి. దానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నేను కూడా ఈక్వేషన్ చెప్తాను, ఎలా గెలుస్తారని కాన్ఫిడెంట్ చెప్పడానికి కూడా మీడియా ద్వారా చెప్తాను. తెలుగుదేశం పార్టీకి స్థిరమైన ఓటు ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక స్థిరమైన ఓటు పార్టీకి దాదాపు 38-39% ఓటు ఉంది. ఆ ఓటుకి ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయానికి ఎదుర్కోవడానికి ఖచ్చితంగా కలిసి ముందుకెళ్లాలని చెప్పి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కలవడం వల్ల గత 7% ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు 9-10% ముందుకెళ్ళారు. ఈ రెండు కలిసి ప్రభుత్వం మీద వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు అరెస్టు పట్ల ఉన్న సానుభూతి, ఇవన్నీ కలిస్తే దాదాపు 50-54% ఉన్నప్పుడు నువ్వు దరిదాపులో కూడా కలిసి పరిస్థితి ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. కాబట్టి ప్రజలు విజ్ఞులైన ప్రజలు, మీరు అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని ఆయన ఉపయోగించుకోలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ మనం పొరపాటు ఏమైనా తప్పు చేసినట్లయితే ఇక ఎవరి ఆస్తులు కూడా ఎవరికి దక్కవని కూడా ఆయన రుజువు చేశాడు. లేదా మన భూములకి మన పాసుబుక్కులకి ఆయన ఫోటోలు ఏంటండి? ఎక్కడైనా ఉందా ఇది? పట్టాదారు పాసుబుక్కులు ముఖ్యమంత్రి ఫోటో ఏంటి? రేపు నాదంటే నువ్వు కాదని చెప్పడానికి ఎట్టు ఉందా? కాబట్టి దయచేసి ప్రజలు గుర్తిరంగండి. మీ బాగోగుల కొరకు, మన పిల్లల బాగోగుల కొరకు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కొరకు మళ్ళీ చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరము, బాధ్యత ఖచ్చితంగా ఉంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన జబ్బు బాగు చేసిన డాక్టరు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆ డాక్టర్కి వెళ్ళి మన జబ్బు బాగు చేసుకోవాలి తప్పించి మన ఇష్టాయిష్టాలతో సంబంధం అని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.